नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అడివరంలో భారీ ఎత్తున గుట్కా పట్టివేత ఒడిశా మద్యం స్వాధీనం వజ్రపు కొత్తూరు మండలంలో వాటర్ వర్కర్స్ ఆందోళన వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ కాశీబుగ్గలో రోడ్డుకి రావడం వాడి వర్కర్స్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ टेक्कली रानुना सीएम जगन पर्यटन एर्पाटलनु परिशीलिंचिन अधिकारुलु विशाख जिल्ला अडविवरंलो 2 कोट्ल रूपायल विलुव चेसे गुट्का 10 लक्षल विलुव चेसे ओडिशा मध्यम पट्टुपडिंदि अडविवरं जंक्षन वद्द स्पेशल एन्फोर्समेंट ब्यूरो असिस्टेंट कमिश्नर रामचंद्ररावुकु अंदिन समाचारंतो माटु वेसिन डीसीएफ पोलीसुलु वाहन तनिखीलु वीटिनि पट्टुकुन्नारु केसु नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु विशाख नगरंलो पेद्द मोत्तंलो गुट्का ओडिशा मध्यम पट्टुपडिंदि నా పేరు పి రామచంద్రరావు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విశాఖపట్నం ఈ రోజు ఉదయం విశాఖపట్నం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బీటీఎఫ్ టీమ్ అడవరం జంక్షన్ దగ్గర రిపోర్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యాగనర్ కారు తనిఖీ చేయగా అందులో 10 కేసుల లిక్కర్ దొరికింది ఆ లిక్కర్ను పరిశీలించగా దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ కానీ एमआरपि यानी अभी ये राष्ट्र में चंदी यानी अलग विवरण यही लेकड़े अभी पूर्ति मैं स्वाधीन चेस्ट अभी डूप्लीकेट अंत नकली मध्य एवर मन विकर वेहिकल अतने मन एंक्वर चेयर इक दर गोड़ नीचे चुप्त मन गोड़ रेड चेयर जरूर रेड चेयर ఆ 10 కేసులతో పాటుగా ఇంకో 299 కేసులు మొత్తం 10 ప్లస్ 199 299 కేసులు మనకు ఎక్కడైనా ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటుగా కొంత గుట్ట కూడా దొరుకుతుంది గుట్ట చిన్న చిన్న సాచెట్స్ నెంబర్ కౌంట్ చేస్తే ఒక 20 లక్షల వరకు ఉంటాయి దాని మార్కెట్ వాల్యూ ఒక 2 కోట్లు ఉంటుంది దీని మార్కెట్ వాల్యూ ఒక ఎకరకు ఒక 10 లక్షల రూపాయల పైన ఉంటుంది మొత్తం ఎంత కూడా సీక్ చేశాం దీనికి అందరికి ప్రధాన సూత్రధారి ఏమంటే ద్వారంపూడి స్వామినాయుడు ఐఎస్ బుజ్జని అదుపులో తీసుకొని ప్రశ్నించగా ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రవి అనే వ్యక్తి రాయగడ చెందిన వ్యక్తి అతనికి ఇచ్చినట్టుగా చెప్పాడు వీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి ఒక లారీలో ఒమ్మి కృష్ణ అనే డ్రైవర్ ద్వారా లారీని ఈ వేరుశనగ తొక్కు సగం ఆఫ్ రోడ్ తీసుకువెళ్ళి అక్కడ అన్లోడ్ చేయకుండా అక్కడ నుంచి లిక్కర్ ఈ తర్వాత ఈ గుట్ట అంతా పెట్టి పైన కన్సీల్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం ఇక్కడ నుంచి డీటెయిల్గా మహేష్ అనే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు లిక్కర్ అమ్మించడం అనేది వీళ్ళు ప్రాక్టీస్ అన్నమాట సో ఇప్పుడు ఇందులో ఒమ్మి కృష్ణ డ్రైవర్ నర్స్ చేసాం మహేష్ నర్స్ చేసాం స్వామిని నర్స్ చేసాం రవిని కేసులో ఇన్వాల్వ్ చేసాం రవి కోసం ప్రత్యేక బృందాన్ని పంపించి అతను కూడా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి ఇంకా దీని వెనక డీటెయిల్స్ ఎవరు ఉన్నారో కూడా విచారించకపోతే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం స్వామినాయుడు అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రతిభ కలిగిన జూనియర్ కళాశాల సరిడి సాయి డిగ్రీ కాలేజీలో స్ఫూర్తి 2K22 ఈవెంట్ సందడి చేసింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ పి అంబికా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈవెంట్స్ కోఆర్డినేటర్లుగా గణేష్ కిషోర్లు వ్యవహరించారు కరెంట్ అఫైర్స్ మోనో యాక్షన్ జస్ట్ ఇన్ టైం గెస్ మీ బిజినెస్ క్విజ్ నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ప్రిన్సిపల్ అన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి డైరెక్టర్ మామిడి నరసింహమూర్తి హనుమంతు రంజనీదేవి రమేష్ ఆంజనేయులు పాల్గొన్నారు నేను చెప్పేది ఏంటంటే ఈ ఈవెంట్ పరంగా మా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ మాత్రం గుర్తొచ్చింది నిజంగా చెప్తున్నాను ఏంటో తెలుసా విజయ్ మేషర్ ఆల్రెడీ చెప్పారు ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ చూస్తున్నారు
అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆశ్రమ పథకాన్ని రూపొందించిందని విశాఖ పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పివివి ప్రసాదరావు పట్నాయక్ అన్నారు. ఆనందపురం మండలంలో 3 రోజులుగా ఈ ఆశ్రమ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దీనిని పరిశీలించిన ఆయన ఈ పథకాన్ని కార్మిక వర్గాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు గ్రామాల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గడ్డి లక్ష్మీరావు, బోర శ్రీను, దుక్క అప్పలసూరి, కొమ్మ శంకర్, మానవపురం నవీన్, రవితేజ, రమేష్, కె కృష్ణ పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ అందరి గురించి వ్యక్త కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, టైలర్లకి, రథకులకి, కులవృత్తి అందరికీ వీళ్ళందరి గురించి ప్రవేశపెట్టింది ఈ చర్మ. ఈ చర్మ కార్యం వ్యవసాయదారులు ఎంతో కూలీలు ఈ కార్డు తీసుకున్నారు. ఎవరైనా కుటుంబ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈశ్వరం కార్డులకి ప్రతి ఇంటికి అసంఘిత కార్మికుల గురించి ప్రవేశపెట్టిన ఈ పథకానికి మీ అందరికీ ఈశ్వరం కార్డు తయారు చేయడానికి వచ్చాం. మీరందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. ప్రమాదం వల్ల ఎవరు చనిపోయినా 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి అందుతుంది. ఈ కార్డును మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత మంచి పథకాన్ని పెట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా కంపెనీలో పెంచేస్తున్న డైలీ ప్రతిరోజు డైలీ పనివారు కాబట్టి మీకు పథకం మీ అందరి గురించి ప్రవేశపెట్టింది. దీన్ని దీనికన్నా మీరు అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్య స్థాపనలో వాలంటీర్ వ్యవస్థ ముందడుగు వేసిందని టూరిజం అవంతి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ జోన్ పరిధిలోని పీఎం పాలెం అవంతి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలు సాధించడంలో వాలంటీర్లదే కీలక పాత్ర అన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ అవంతి మహేష్, అవంతి సందీప్, కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, లొడగల అప్పారావు, బొట్ట అప్పారావు, పోతిన శ్రీనివాసరావు, గాదే రోసిరెడ్డి, పిల్లా సత్యనారాయణ, కురిటి లోహిత్ పాల్గొన్నారు. ఏ ప్రాంతంలో ఉంటున్నారో అదే ప్రాంతంలో మీకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నట్టు ఉంది, మీకు ఉద్యోగం వస్తున్నట్టు ఉంది, మీకు శాలరీ వస్తుంది. ఈ ఆంధ్రోలియం 5000 రూపాయలు మీకు వస్తుంది, రాదు మీకు మిగులుతుంది. మన ప్రాంతం అభివృద్ధి చేసినట్టుగా కూడా మీ అందరికీ కూడా ఒక కే లక్ష్మీ ప్రసన్న ఐదు ఫ్యామిలీ సంధ్య లక్ష్మీ ప్రసన్న వీధులు కూడా మీకు తెలిసినవే. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వీధుల 50
मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी श्रीकाकुळम जिल्ला पर्यटन खरारैंदे एमएलसी दुब्बाड श्रीनिवास इंट्लो जरिगे विवाह वेडुकलकु सीएम रानुन्नारु ई नेपथ्यंलो ई नेल 23न सीएम टेक्कली वस्तुन्नारु सीएम पर्यटन एर्पाट्लनु जिल्ला एसपी अमित बर्दर एर्पाट्लनु समीक्षिंचारु टेक्कली कॉलेज ग्राउंड नु डीएसपी शिवरामरेड्डि एसई कामेश्वरराव परिशीलिंचारु శ్రీకాకుళం జిల్లా ఉద్దానం మంచినీటి సరఫరా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి ఆందోళనకు దిగింది. సుమారు 400 మంది కార్మికులకు 23 నెలలుగా వేతనాలు లేకుండా పోయాయని వీటిని చెల్లించడంతో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పిఎఫ్ ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వజ్రపు కొత్తూరు మండలం పూండి సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాపర వెంకటరమణ, నీలాచలం కిషోర్, దిలీప్ సింహాచలం, రాజేశ్వరరావు, చిన్న ఆనందరావు, త్రినాథ్, తులసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. 23 నెలల నుండి జీతాలు లేవు. జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అధికారులను కోరుతూ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డబ్ల్యూస్ వారికి అందరికి కోరుతున్నాము. తప్పనిసరిగా 15 దినాల్లో ఇవ్వాలని ముఖ్యంగా కోరుతున్నాము. ఇవ్వని ఎట్లా బంధు, రాష్ట్ర మాత్రం బంధు పిలుపు చేస్తాం. మంచినీటి జిల్లాలో మంచినీటి ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 23 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. పై విషయం అనేక దఫదఫాలుగా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోతుంది. ఈరోజు జీతాలు లేక కార్మికులు, కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కాంట్రాక్టర్తో అసలు అగ్రిమెంట్ ఏం జరిగింది, ఆ అగ్రిమెంట్లో అసలు ఏముంది, అసలు ఎందుకు ఈ జీతాలు లేట్ అవుతున్నాయి. ఈరోజు ఫీల్డ్ ఆపరేటర్లతో పనిచేయించుకుంటున్నారు. రిపేర్స్ వచ్చినప్పుడు, పైప్ లైన్స్ రిపేర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పనిచేసుకున్నప్పుడు వాళ్ళ కూలీ కూడా ఇందులోనే ఉంది. మరి ఏ కాంట్రాక్టర్ అయితే బిల్లు పెట్టుకుంటున్నాడు, ఆ బిల్లులు అవుతున్నప్పుడు కూడా ఆ రోజువారి కూలీ వారికి ఇవ్వకుండా 70,000 50,000 వాళ్ళతో కార్మికులతో పెట్టుబడి పెట్టించుకునే గతంలో ఆ బిల్స్ కూడా ఇంతవరకు కార్మికులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు అప్పు చేసుకొని కుటుంబాలను నడుపుతున్నారు. అప్పులకి వడ్డీ కట్టడానికి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి జీతాలు సరిపడిన పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కాంట్రాక్టర్కి, కార్మికుల మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది, ఎన్ని బిల్స్ అయ్యాయి, అసలు కాంట్రాక్టరే నిజంగా అసలు మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తున్నారా లేదా, అసలు ఎన్ని కోట్లు బకాయి ఉంది, వీరి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని విషయాలు నిగ్గుదేల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కయ్యారని చెప్పేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పత్రికల్లో కూడా వార్తలు చూశాను నేను. ఆ వార్తలు స్పష్టంగా మాకు అనుమానాలకు తావిస్తున్నది. కాబట్టి వెంటనే ఏసీఎల్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు కానీ కాంట్రాక్టర్ని, కార్మికుల్ని రప్పించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులకు రావాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి మెయింటెనెన్స్ బకాయిలు కానీ, అలాగే ఏదైతే 23 నెలల జీతాలు బకాయి పడ్డారో వెంటనే ఈ 23 నెలల జీతాలతో సహా మెయింటెనెన్స్ వర్క్ సంబంధించిన బకాయిలు కూడా కార్మికులకి తక్షణమే ఇప్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం కార్మికులు ఏకాన్ముఖులై ఈరోజు మరి జిల్లా వ్యాప్తంగా మంచినీటి సరఫరా బంద్కు మేము పూనుకుంటాం. వెంటనే గవర్నమెంట్ స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే ఈ విషయాల మీద చర్యలు తీసుకొని ఉన్నటువంటి 23 నెలల జీతాల బకాయిలు కానీ, కార్మికులకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు కానీ వెంటనే చెల్లించిన ఎడల భవిష్యత్తులో తీవ్రమైన పరిసరాలకు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే 23 నెలల జీత బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మేమైతే నేటికి
22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామండి. అంటే 1999లో స్కీమ్ స్టార్ట్ అయింది, అప్పుడు చేస్తున్నాం అన్నాము. కాకపోతే 600 చేసామండి. ఈ రోజుకి మినిమం అంటే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 1800 ఉన్నాయి ఒక పర్సన్కి ఇవ్వాలి కాంట్రాక్ట్ బేసిక్లో. కానీ ఈరోజుకి మేము కూడా 900 చేస్తున్నామండి. అంటే రోజుకి ఒక పర్సన్కి 300 పడుతుంది అన్నమాట. 300 అంటే ఒకసారి ఆలోచించండి, ఫ్యామిలీ ఎలా పెంచుకోవాలి. ఒకటి కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి అందరికి వాడవడం జరిగింది, దానికి ఇదైనా ప్రతిఫలం. నేటికి 23-24 నెలల నుంచి మాకు శాలరీ లేదండి. ఎవరికైనా దుస్తుందా? మేము ఈ స్టేట్ల వాళ్ళమే కదా. ఇప్పుడు సీఎం గారు అందరూ కూడాను ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళని సహా అగ్రకుల వర్ణ స్త్రీలకు సహా అందరు కూడా పథకాల కింద అమౌంట్ వేస్తున్నారు. వాళ్ళకి కోట్లండి, 500 కోట్లు 600 కోట్లు వేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. మాకు కేవలం ఒక 50 కోట్లు ఇస్తే ఉద్దాం పద్ధతి మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాగే స్టేట్ మొత్తం మీద ఒక 150 కోట్లు కానీ విధిస్తే అందరి శాలరీలు క్లియర్ అయిపోతాయి. కానీ 150 కోట్లు ఎక్కువ, 500-600 కోట్లు ప్రతి పథకానికి కూడా 500-600 కోట్లు వేస్తున్నారు, అది ఎక్కువ. అంటే మేము ఈ స్టేట్ల వాళ్ళ వాళ్ళమే కదా, మరి మేము ఓట్లేసాం కదా, కేవలం ఆడాలి ఓట్లేదు కదా, మేమే ఉంటాం కదా ఆడాలి ఉండేది. ఒక విషయం అండి. ఇంకొకటి మాకు అప్పుడు జగన్ గారు పాదయాత్ర టైంలోన మా ఏరియాకి వచ్చేసి మీ అందరు రెగ్యులర్ చేస్తామన్నారండి. రెగ్యులర్ పదనని పక్కన పెట్టండి, ముందు మాకు కడుపు నింపాలి. అంటే మా శాలరీ మాకు అవ్వాలి, మేము ఇంక వినవించుకుంది ఇంకేం కాదు. 24 మంత్స్ మాకు శాలరీ లేవండి, అది మెయిన్. ముందు మాకు శాలరీ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తారు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇంత ఘోర పరిస్థితి ఎంత ఇప్పుడు లేదు. ఇంతకుముందు కూడా మాకు శాలరీ లాగేయండి, కేవలం 10 మంత్స్లో మాకు ఆగాయి. కానీ అన్ని శాలరీలు అయిపోయి ఎంత ఘోరంగా 24 మంత్స్ అనే శాలరీలు అనేది ఫస్ట్ మా జీవితంలో. మేము 23 సంవత్సరాలు చేస్తున్నాము, 24 నెలల శాలరీ లేవండి. దయచేసి మా యొక్క ఆవేదనని మా బాధను అర్థం చేసుకొని తొందరగా ప్రభువుల వారు దయచించి మాకు ఈ శాలరీ ఇప్పించగలని చెప్పేసి మా అదే యూనియన్ తరఫున కోరుకుంటున్నామండి. ఒక ఉద్దాం ప్రభుత్వం కాదండి, స్టేట్ మొత్తం అందరికి ఆగిపోయి ఔట్ సోర్స్ సహా ఆగిపోయాయి అనమాట. ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి మేము పత్రికముఖంగా అలాగే తెలియజేస్తున్నామండి. దయచేసి మా యొక్క శాలరీలు ఇప్పించి మా కుటుంబాలు నిలబెడతారని ఆశిస్తున్నామండి. అయ్యా ఉద్దానం ప్రాజెక్టులో గత 22 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి ఈఎండీలు ఇది అదే కాంట్రాక్ట్ దగ్గర నుంచి కానీ కనీసం అధికారుల నుంచి కానీ ఎటువంటి కూడా ఒక పిఎఫ్ కానీ ఈఎస్ఎల్ కానీ మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కాంట్రాక్ట్ దళార వ్యవస్థలో మేము ఈరోజుకి పనిచేస్తున్నాము. మాకు ఇప్పటికీ 23 నెలల నుంచి జీతాలు రావట్లేదు. పలుమార్లు అధికారులకి గ్రీవెన్స్ సెల్కి కూడా కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది. మొన్న 7వ తారీఖున మా అధికారులకి మరియు కలెక్టర్ గారికి కూడా వినపం పత్రాలు ఇవ్వడం జరిగింది. అదే గ్రామంలో ఉన్న సచివాలయాలకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మాకు 23 నెలల జీతాలు అందట్లేదు. అలాగే కాంట్రాక్టు మాకు రావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు లీక్లు కానీ మోటార్ రిపేర్లు కానీ చేస్తున్నప్పుడు కూడా మాకు ఆర్టర్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ప్రతిసారి కూడా ట్యాంకులు క్లీనింగ్లు చేస్తున్నాము, వాటికి సంబంధించిన డబ్బులు కూడా మాకు ఎటువంటి ఇవ్వట్లేదు. అలాగే ఈ దళార వ్యవస్థని మాకు లేకుండా చేసి ఓఎండం పద్ధతిని తొలగించి మాకు మా పేరు మీద జీతాలు వచ్చినట్టు ప్రభుత్వం వారు కానీ అధికారులు చొరవ తీసుకొని మాకు ఎలాగైనా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 23 నెలల జీతాలు కూడా తక్షణమే మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. జిల్లా మొత్తం 350 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అనేక విధంగా ఉంది. చాలా స్కీములలో 3,000-4,000 రూపాయలు ఇచ్చి కూడా కాంట్రాక్టులు వాళ్ళ మీద వెట్టిచాకిరి విధానం పద్ధతిలో చేసుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే కాకుండా మాకు ప్రస్తుతానికి ఎటువంటి హామీ కానీ 15 రోజుల ఇవ్వని ఏళ్ళ మా కార్మికులు జిల్లా మొత్తం అన్ని గ్రామాల్లో నీళ్ళు ఆఫ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీకి మేము వెళ్ళి సెక్రటరీకి వినతి పత్రాలు ఇచ్చి అంబేద్కర్కి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలుపుతూ తక్షణమే 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించిన ఏళ్ళ నిలుపుదల చేయడానికి మేము సిద్ధపడుతున్నట్టు కార్మికులు యావత్ మంది ఈరోజు సమావేశంలో తెలియపరచడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అంగన్వాడీ వర్కర్స్ రోడ్డెక్కారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు జ్యోతి, సునీత ఆధ్వర్యంలో కాశీబుగ్గ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు చెల్లించడంతో పాటు సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న తలపెట్టిన చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. అన్నపూర్ణ, ఆదిలక్ష్మి, కృష్ణవేణి, చామంతి, భవాని, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
సంక్షేమ పథకాలు అమలు చేయాలి, హెల్పర్ల ప్రమోషన్ చేయాలి, రేషన్ కార్డులు తొలగించరాదు, హెల్పర్ల ప్రమోషన్ లో రాజకీయ జోక్యం అరికట్టాలి, హెల్పర్ల ప్రమోషన్ లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. ఇరవై వేలు ముప్పై వేలు అన్నది ఎటువంటి పరిస్థితిలో మనకు సరిపోదు. అలాగే అయ్యే పెన్షన్ అన్నది ఉండదు, వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి. అలాగే మినీల్ని మెయిన్ సెంటర్ గా చేర్చాలన్నది ప్రధానమంత్రి. వాళ్ళకి ఇప్పటికే రెండు పనులు చేస్తారు మినీ వాళ్ళు, ఆయా పని వర్కర్ పని ఇద్దరు చేస్తారు. రెండు పనులు చేస్తున్నప్పుడు వర్కర్ జీతం ఇవ్వకుండా దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. కాబట్టి 21వ తేదీన మళ్ళా ఈ ధర్నాలు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి జరుగుతోంది. మాస్క్లు ఇచ్చి అందరూ పాల్గొన, మన వర్కర్ హెల్పర్ అందరూ మనం పాల్గొంటారు. అవసరమైతే ఆ రోజు జీతం పోయినా గానీ మన సంగతి ఏంటో మనం తేల్చుకోవాలా, మన భవిష్యత్తు ఏంటో మనం తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నాలు పిలిపడం జరిగింది. కాబట్టి 21వ తేదీని కూడా పూర్తిగా జయప్రదం చేయాలి. మన డిమాండ్లు అయితే ప్రధానంగా ట్యాబులు పనిచేయలేదు, పనిచేయమంటారు, రికార్డులన్నీ అందులోనే పెట్టమంటారు. ఒక 8 రికార్డులు ఇచ్చారు, ఆ రికార్డులో మనం చేస్తామని ఒప్పుకోవాలి. అంతా ఆన్లైన్ అంటారు. తెల్లారి భోజనం పెట్టాలి, తెల్లారి పాలు ఇవ్వాలి, గుడ్డి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, అన్ని ఆన్లైన్ లో పెట్టాలి. ఆ స్పేస్ సరిపోవడం లేదు, దానికి తగ్గ ట్యాబ్లు ఇవ్వడం లేదు, సెల్ ఫోన్లు అయితే పనిచేయలేదు పూర్తిగా, చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇటువంటి పద్ధతిలో మనం పనిచేయలేం. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి సరైన పద్ధతిలో సరైన వేతనం ఇచ్చి పనిచేయించాలా, మన పని గంటలు జాబ్ చోట్ల ఇతరత్ర అన్ని అంశాలు కూడా పూస్తాయి పరిష్కారం చేయాలా. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు జరిగే ఆందోళనలు కూడా మీరందరూ భవిష్యత్తులో పాల్గొనాలని. ఓ కేసు రాజు చేయించలేదన్న అక్కసుతో నాపై తప్పుడు కేసు పెట్టారని గాజువాక 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పేర్కొన్నారు. తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుతంత్రాలు పన్నుతున్నాయని ఆరోపించిన ఇమ్రాన్ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. నాపై కేసు నమోదైనట్టు పేపర్లో చూసిన తర్వాతే తెలిసిందన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేసి తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మైనార్టీ సెల్ సెక్రటరీ ఎస్ఎండి గౌస్ గంగులూరి రోజా రాణిలతో కలిసి ఇమ్రాన్ మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్సమంజాలు తెలియజేసుకుంటూ, నిన్న నా మీద జరుగుతున్నట్టు విష్పచారాలని దాని నిమిత్తం ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 30వ తేదీన ఉదయం 5 గంటల ప్రాంతం సుమారులో మా బంధువు అయినటువంటి చిస్తి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ 3 ఉన్నారు, పవన్ అని మరియు సుమన్ అని చెప్పేసి. వాళ్ళకి ఈ హై స్కూల్ రోడ్లో టీ తాగడానికి వచ్చి కారు అడ్డుపెట్టి, తర్వాత వాళ్ళు టీ తాగిన తర్వాత ఆటో అడ్డు పెట్టి మేము తీయం ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పేసి అల్లు అడిగితే వాళ్ళు చిన్న వాగ్దానం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోగా మన డిపో దగ్గర వీళ్ళని అడ్డుకొని వీళ్ళని అర్ధరహితంగా మొత్తం పళ్ళు 4 ఇరిగిపోయినట్టు, ఒక పర్సన్కి ఏమో కన్ను మీద మొత్తం అంతా కన్నంతా వాసిపోయినట్టు, ఇవన్నీ ఈ విధంగా వీళ్ళని కొట్టినందుకు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడంలో నేను ఆ రోజు ఎప్పుడు కూడా 28, 29 కూడా 30 తేదీ వరకు కూడా నేను ఊర్లో లేకుండా హైదరాబాద్లో ఉన్నాం. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమవారం మనం మధ్యాహ్నం మనం 12:30 ప్రాంతంలో ఇలా ఏమైందని అడిగిన తర్వాత నా ఆఫీసులో వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక 2 పర్సన్స్ వచ్చి నా దగ్గరికి కాంప్రమైజ్ గురించి అడగడం జరిగింది. మీరు కొట్టడం వాళ్ళు మీరు కాంప్రమైజ్ అవ్వడం, అది మైనార్టీలు అందులో కొట్టుకున్న దాంట్లో ఒక అబ్బాయి ఒక మైనార్టీ ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఏమో దళిత సోదరుడే ఎస్సీ కులానికి చెందినోడే ఉన్నాడు. వాళ్ళిద్దరికీ చదువుకున్న వాళ్ళు ఇలాగ ఎటువంటి ధోరణి ఇలాంటివి మనం కాంప్రమైజ్ చేసుకుంటూ పోతే ఎవరికి ఇప్పుడు రాబోయే రోజుల్లో గాజువాకలో మరింత ఇదంతా కొట్టుకోవడం ఏం జరుగుతాయని చెప్పేసి మేము కాంప్రమైజ్ దానికి మేము ఎంకరేజ్ చేయకపోతే తిరిగి ఇమ్రాన్ మీదే కేసు పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే కేసు పెట్టాడో అతను
ఈ రోజు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఒకసారి అడగండి. సెంట్రల్ జైల్లో ఉన్నాడు, రిమైండ్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు ఎస్సీ. అప్పుడు ఆ అబ్బాయి ఎవరో పేరే తెలియదు, నాకు ఊరు తెలియదు, అలాంటిది నాకు కులం అది నాకేం తెలుస్తాయండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి ప్రెస్ మీట్కి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 30వ తారీఖున మీటింగు, ఇక్కడ చిన్న మీటింగ్ అవుతున్నప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. వచ్చి ఇమ్రాన్ తోటి మాట్లాడడం జరిగింది. అన్న ఇలాగా గొడవ అయింది కదా, మాకు కాంప్రమైజ్ చేయండి అని ఏదో వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. వెంటనే ఇది ఈ ఇలా వదిలేస్తే పిల్లలకి మార్పు అనేది రాదు, యువత స్టూడెంట్లు పాడైపోతారనే ఉద్దేశంతో రమేష్ గారికి పోలీసులకి ఫోన్ చేసి రమేష్ గారిని రప్పించి వాళ్ళిద్దరినీ కూడా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, ఇలాగా ఒక వ్యక్తి మీద 10-10 సార్లు ఏదో ఒక వంక మీద బయటికి లాగాలని చూసి గాజువాక నియోజకవర్గంలో ఇమ్రాన్ ఒక్కడే కనబడుతున్నాడా నేను ఈరోజు అడుగుతున్నాను. చిన్నదానికి పెద్దదానికి కూడా దాన్ని ఇంత పెద్దగా పబ్లిసిటీ చేయడం, కానీ మంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఒక విషయం, తను ఎన్నో సేవలు చేశాడు కరోనా కాలంలో నుంచి, పేద ప్రజలకు ఎంతో చేసి బ్లడ్ ఇచ్చి కరోనా టైంలోని ఆ హాస్పిటల్లోని రూములు మాట్లాడి అందరికీ జాయిన్ చేశాడు, అదెందుకు పబ్లిసిటీ చేయరు? ఎక్కడో గడ్డ దగ్గర నుంచి ఉంటే ఎక్కడో ఎవరో వస్తే ఇదెందుకు పబ్లిసిటీ చేస్తున్నారు? అంటే ఒక వ్యక్తి టార్గెట్ అని నేను అడుగుతున్నాను. ఒక్కటే చెప్తున్నాను, ఆ అబ్బాయిది ఒక కార్పొరేటరు, అందరికంటే చిన్నోడు. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ వైఫ్ కానీ తినగాని వీళ్ళ కుటుంబం కానీ అచ్చమాల ఇది న్యూస్లో పదే పదంగా బాధ పెడితే కనుక, రేపు పొద్దున్న తనకేమైనా అయితే కనుక, కారకులు ఎవరైతే వెనకాతల నుంచి నాటకాలు ఆడిస్తున్నారో, అలాగే ఎవరైతే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళే కారకులు అవుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడివారిలో భారీ ఎత్తున గుట్కా పట్టివేత, ఒడిశా మద్యం స్వాధీనం. వజ్రపు కొత్తూరు మండలంలో వాటర్ వర్కర్స్ ఆందోళన, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్. కాశీబుగ్గలో రోడ్డుకి రాగిన వాడి వర్కర్స్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. టెక్కలి రానున్న సీఎం జగన్, పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.